వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ కు సిద్ధమయ్యారు. త్వరలో కొండ దంపతుల బయోపిక్ తీస్తానని కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి రంగ, పరిటాల రవి రక్త చరిత్రతో కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వర్మ కొండా దంపతులపై సినిమా తీస్తున్నట్లు ప్రకటించేశారు. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని, అలాంటి విపరీత పరిస్థితుల మధ్య పుట్టిన వాళ్లే కొండా మురళి, కొండా సురేఖ అన్నారు ఆర్జీవి. తాను తీస్తున్నది సినిమా కాదని, నమ్మసక్యం కాని నిజ జీవితాల ఆధారంగా తీస్తున్న తెలంగాణలో జరిగిన ఓ రక్త చరిత్ర అని చెప్పుకొచ్చారు. కొండా చిత్రం షూటింగ్ పూర్తిగా వరంగల్, దాని పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో జరగబోతోందన్న వర్మ ఈ చిత్రం విప్లవం అతి త్వరలో మొదలవ్వబోతోందని చెప్పారు. వివాదం ఎక్కడ ఉంటే వర్మ అక్కడుంటారు. వర్మ ఏం చేసినా దాని వెనుక కాంట్రవర్సీనే. లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి రంగ, పరిటాల రవి రక్త చరిత్ర బయోపిక్ సమయంలో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ఈ సినిమాలు తీస్తున్న సమయంలో వర్మను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఎలా తీస్తారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళింది, కానీ వర్మ దేన్ని లెక్క చేయలేదు. తాను అనుకున్నది చేసేశాడు. అయితే ఇప్పుడు కొండా దంపతుల ఎపిసోడ్తో ఎలాంటి అగ్గి రాజేస్తారో అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో విరపడుతోంది. ఇప్పటి వరకు ఏపీ రాజకీయాలపై బయోపిక్లు తీసిన ఈ కాంట్రవర్సీ డైరెక్టర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను తొలిసారిగా టచ్ చేయబోతున్నారు.